అమ్మో అమ్మో అక్క అక్క ఫోటోకి ఎంత పవర్ ఉంటే ఇంకా ఆయనకి ఎంత పవర్ ఉండాలిరా? అక్క అక్క మాకు డ్యూటీలు ఇచ్చిన దేవుడు అక్క. ఎక్కడ్రా మిగతా ముగ్గురు? అక్క పెట్రోలింగ్ పోయింది అక్క. పెట్రోల్ దొంగతనాలు చేసే మొహాలకి పెట్రోలింగా? పెట్రోలింగా లేక మేమంతా మారిపోయినామక్క. మరి నాకెందుకురా సున్నం పెడుతుండ్రు? రే ఇది ఫైనాన్స్ పెంటమ్మ పంజా, గుండెలొచ్చి నోట్లో పడాలా, జాగ్రత్త. ఇది చాలక దేశాన్ని దోచుకోవడానికి పోలీస్ స్టేషన్ తెరిచారా? మీ అప్పు తీర్చానికే డ్యూటీలు ఎక్కినామక్క. వడ్డీలు కడతారా అసలు కడతారా? అసలు నీ అప్పు తీర్చానికే వచ్చినామక్క. అసలు ఏమైందంటే జరిగింది. ఇంత మంచి పని చేస్తూ ఇప్పుడారా చెప్పేది? ఊరు బాగుంటే దేశం బాగుంటుంది. సర్లే అసలు కట్టకపోయినా పర్లేదు, వడ్డీ మాత్రం కట్టాలే. సర్లే నైనతారా, నోట్ చేసి పెట్టుకో, వస్తానరా. బాయ్ బాయ్ బాయ్. ఏంటి హోమ్ మినిస్టర్, ఏం జరుగుతుంది నా ఊర్లో? పోలీస్ స్టేషన్ తెరవడం ఏంటి? నా మనుషుల్ని కొట్టడం ఏంటి? మీరు దోచుకున్న దొంగ సొమ్ము నేను దాయాలి? మీ సోకులకు జలసాలకు నేను పంపాలి? సిటీని వదిలి నేను ఇక్కడ ఉంటున్నది ఎవరి కోసం? మీకోసం కాదా? నన్ను గెలకొద్దు. ఓకే ఓకే, కూల్ కూల్, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. మార్నింగ్ సార్. ఏమయ్యా గబ్బర్ సింగ్ గ్యాంగ్కి కొండవీడికి పోస్టింగ్ ఇచ్చావా? అవును సార్, గబ్బర్ సింగ్ ఉన్నప్పుడు రౌడీలుగా ఉన్న వాళ్ళకి పోలీసులుగా పోస్టింగ్ ఇచ్చాడు. కానీ వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేయకుండా తాగి దందనాలు ఆడుతున్నారు, అందుకే పనిష్మెంట్గా వీళ్ళకి కొండవీడికి పోస్టింగ్ ఇచ్చాను. ఇచ్చే ముందు నాకు మాట చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా? సారీ సార్. ఆ ఊరికి పెద్ద మనిషి అయిన చెంగల్ నాయుడు దగ్గర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారంట. అసలు చెంగల్ నాయుడు అంటే ఎవరో తెలుసా? తెలుసు సార్. చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలకి అన్నం పెట్టే అన్నదాత, పాలు లేని పసివాళ్లకు పాలిచ్చే గోమాత, ప్రజల దాహం తీర్చడానికే పుట్టిన గంగా ప్రవాహం లాంటి వాడు సార్. టోటల్ గా మచ్చలేని చంద్రుళ్లాంటి వాడు కదా. అందుకే ఇక నుంచి స్టేషన్ చెంగల్ నాయుడు ఇంట్లోనే పెట్టండి సార్. అది చెప్పింది చెయ్. ఓకే సార్.